కేంద్ర సర్కార్ 2023-24 బడ్జెట్ లో మహిళా సమ్మాన్ పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5%. 2 ఏళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్ ను తీసుకువచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తాజాగా స్పష్టం చేసింది. అదే సమయంలో రాబడిపై టీడీఎస్ అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ లో వచ్చే వడ్డీ ఆదాయం 40,000 మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతుందని నాంజియా ఆండర్సన్ ఇండియా పార్టనర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై 1 ఏడాదిలో 7.5% మేరకు రాబడి 15,000 రూపాయలుగానే ఉంటుందని కనుక టీడీఎస్ వర్తించదన్నారు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.